కొందరి అక్రమాలు ఇంకొందరికి కలిసి వస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వెలుగు చూసిన భారీ స్కామ్ కొందరు నాయకులకు పండుగలా మారిపోయింది. స్కామ్ నుంచి తప్పిస్తామని భరోసా ఇచ్చి అక్రమార్కులతో బేరసారాలకు దిగారు ప్రజాప్రతినిధి. పని కాకపోవడంతో పక్కచూపులు చూస్తున్నారు. అధికారులు వ్యాపారులు కుమ్మక్కయ్యారు. చావు తెలివితేటలు ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకి కన్నేశారు. లెక్కల జిమ్మిక్కులతో ఆ పాపం ఎప్పటికీ బయటకు రాదు అనుకున్నారు. కానీ దొంగతనం ఎప్పటికీ దాగదన్నట్లు అక్రమాలు గుప్పుమన్నాయి. తీగల్లాగితే డొంకంతా కదిలింది. బోధన్ కేంద్రంగా సాగిన కోట్ల రూపాయల చలానా కుంభకోణం గుట్టు రట్టయింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన దాదాపు 60 కోట్ల ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి చేరిందని ఇప్పటిదాకా నిఘా విభాగం లెక్క తేల్చింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రైస్ మిల్లర్లు కోడబలుక్కొని సాగించిన ఈ అక్రమ దందాలో సూత్రధారులెవరో ఇప్పటికే సీఐడి పసిగట్టింది. చలాన్ల స్కామ్ సంచలనంతో వాణిజ్య పరుల శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ముందుగా ఏసీబీ విచారణ ప్రారంభించాక తర్వాత కేసు తీవ్రతతో సీఐడికి బదిలీ చేశారు. సీఐడి విచారణతో తిమ్మిని బమ్మిని చేసేందుకు, తమ శరణుజొచ్చిన వారిని కాపాడేందుకు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. ఓ పక్క వ్యాపారులు ఎగ్గొట్టిన 10 కోట్ల పన్నుల రికవరీకి వాణిజ్య పన్నుల శాఖ ప్రయత్నాలు చేస్తుండగానే ఈ స్కామ్లో తమకేమీ గిట్టుబాటు కాకపోవడంతో కొందరు లీడర్లు రంగంలోకి దిగిపోయారట. వ్యాపారులు ఎలాగూ ఎగ్గొట్టిందంతా కక్కాల్సిందే, కానీ ఇంత భారీగా అక్రమాలకు తెర వెనుక సహాయపడిన అధికారులకి ఎటూ పాలుపోవడం లేదు. మెడ మీద కత్తి వేలాడుతూ ఉండడంతో కొందరు అధికారులు ఈ గండం నుంచి బయటపడేందుకు కాస్త పలుకుబడి ఉన్న నాయకులను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా ఎంక్వైరీ ప్రోగ్రెస్ ను తెలుసుకుంటూ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. డిపార్ట్మెంట్ను పక్కదారి పట్టించిన అధికారులకు ఆ శాఖకు చెందిన కొందరు అధికారులే సహకరిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఈ స్కామ్లో నిందితుల్ని తప్పించేందుకు ఒక ప్రజాప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కేసు నుంచి బయటపడేసేందుకు కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో సూత్రధారులైన శివరాజ్తో పాటు ఆయన కుమారుడు సునీల్ నుంచి సదరు ప్రజాప్రతినిధి భారీ మొత్తం పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా ఆయన్నే ఆశ్రయించారంటున్నారు. కానీ అడిగినంతా ముట్ట చెప్పినా ఆ ప్రజాప్రతినిధి పరపతి పనికి రాలేదంటున్నారు. తన చేతుల్లో పనేనని ముందు అనుకున్నా కేసులో నిందితుల్ని ఇప్పటిదాకా ఆయన కాపాడలేకపోయారని ప్రచారం జరుగుతోంది. ఆ స్కామ్లో ఉన్న వారెవరిని ఉపేక్షించవద్దని ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలుండటంతో ఆ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు సాగలేదని చెప్పుకుంటున్నారు. దీంతో ఆ ప్రజాప్రతినిధితో స్కామ్ నిందితుల డీల్ మ్యాటర్ బయటకు పొక్కింది. పని కాకపోవడంతో ముట్టజెప్పిన డబ్బు తిరిగిచ్చేయమని వారు అడగడంతో విషయం ఆ నోటా ఈ నోటా బయటకొచ్చిందంటున్నారు. నిందితుల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చేతికొచ్చింది తిరిగివ్వడానికి మనస్కరించగా ఎక్కడో ఓ చోట ఏ రూట్ దొరకపోతుందా అని ప్రజాప్రతినిధి దిక్కులు చూస్తున్నారట.